ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడు తమ్ముళ్ళు ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. ఇచ్చేది 5000 రూపాయలు చేయించేది తప్పుడు పనులవునా కాదా? నేను అడుగుతున్నా, జాబు రావాలంటే అది మీ విశ్వాసం, మీ నమ్మకం నా మీద. ఈరోజు చెప్తున్నా నేను మీ అందరికీ, తెలుగుదేశం వస్తుండే పెట్టుబడులు అవే పరిగెత్తా వస్తాయా లేదా? ఇండస్ట్రీ వస్తుందా లేదా? ఎవరు తెచ్చారు కియా మోటార్స్ ని? ఎవరు తెచ్చారు పెట్టుబడులన్నీ? ఇప్పుడు చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళు యువగళం కింద మీ అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. మీరు సహకరిస్తే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తా. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా ఇక్కడికి మీ ఇంటికి. మొన్న మీరు చూడండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మన వాళ్ళు బాంబేలో పనిచేసేవాడు కొత్తూరుకు వచ్చి పనిచేసుకుంటా కూర్చున్నాడు ఇంట్లో, అవునా కాదా? వర్చువల్గా పనిచేశాడా లేదా? ఇప్పుడు పనిచేస్తున్నారు. నేను ఆలోచన, ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొచ్చి మన పిల్లలు ఇంట్లో కూర్చొని పనిచేసేదిగా కార్యక్రమానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా. మీకు ఇంట్లో వస్తు లేకపోతే, మీ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందంటే, నీకు బోరు కొడతా ఉందంటే, మండలానికి 2 కేంద్రాలు పెడతా, వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా నేరుగా ఇంట్లో నుంచి. ఏదైతే ఎలక్ట్రికల్ కార్ వేసుకొని మోటార్ బైక్ వేసుకొని ఖర్చు లేకుండా నేరుగా పనిచేసే వర్క్ స్టేషన్కి వెళ్ళి కొత్తూరుకు వచ్చి పనిచేసుకుని సాయంత్రానికి చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు తమ్ముళ్ళు, అది క్రియేట్ చేస్తా. ప్రతి ఒక్క మండలంలో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా, శిక్షణ ఇప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. నా సైన్యం మా తమ్ముళ్ళు, యువతే నా సైన్యం, పిల్లలే నా సైన్యం. నేను 10 రోజులు చూశాను, ఎక్కడ పోయినా యువత, చిన్నపిల్లలైతే, టీనేజర్స్ అయితే, చిన్న చిన్న పిల్లలైతే ఎదుగుకుంటా వస్తున్నారు. నా కోసం వాళ్ళ ఆలోచన ఒకటి, మళ్ళీ మీరు రావాలి, మా భవిష్యత్తు బాగుండాలి. అందుకే హామీ ఇస్తున్నా, మీరు కాని యువతంతా నా వెనకనుండండి, ఒక సైన్యంగా ఉండండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జయించే శక్తి తెలుగు జాతికి ఉంది, నా యువతకు ఉంది. సిద్ధమా తమ్ముళ్ళని అడుగుతున్నా, యువతని, పిల్లలను అడుగుతున్నా, తల్లిదండ్రులను అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారా లేదా? మీరు వాళ్ళు బాగుండాలా లేదా? బాగుండాలంటే ఏం చేయాలి? ఇక్కడుండి ఉన్మాది పోవాలా లేదా? సైతాన్ని పోవాలా లేదా? ఈ రాష్ట్రాన్ని బట్టిన భూతాన్ని వదిలించుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను సైకో అన్నాను, అన్నానా? చెప్పానా? సైకో పోవాలి, సైకో పోవాలి. దేనికి మాట అన్నాను? ఒక ముఖ్యమంత్రి, మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటాడా? ఏమనాల తమ్ముళ్ళు? కోడి కత్తి కేసు ఉల్టాగా నా మీద కేసు పెట్టించి వాడి పాపం ఆ కోడి కత్తి వాడు ఊరికి గిచ్చి 6 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నాడు వాడు. ఇంకా రాను కూడా రాడు. వీలైతే వాడిని కూడా చంపేసి నేనే చంపానని నాటకాలు ఆడతాడు ఈ పనికి మాలిన సైకో. నిన్న చూశారు, సాగునీటి ప్రాజెక్టుల పైన వచ్చాను,
ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇంతమంది వచ్చారు, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? నేను పోలీసుని తిట్టానా ఇప్పుడు? కానీ నేను వస్తా ఉంటే ఒక మంత్రి 8,000 కోట్ల రూపాయలు అడ్డంగా పనులు తీసుకొని ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చుకుంటే అందులో అవినీతి చెప్తానంటే నా మీద దాడి చేస్తారా? మీరు నా మీద హత్యాప్రయత్నం చేసి తిరిగి నా మీదనే హత్యాప్రయత్నం కింద 307 అటెంప్ట్ మర్డర్ కింద నా మీదనే కేసు పెట్టేశారయ్యా. ఇది సైకోనా కదా? అంటే నువ్వు కేసు పెడితే నేను పారిపోవాలనా? పారిపోమ్మంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంట్లో దాంకోమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోరాడమంటారా పారిపోమ్మంటారా? పోరాడమనే వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. నేను పోరాడతా మీకోసం, కానీ మీరు మాత్రం రోడ్లోకి రావద్దండి, మీరు రోడ్డు మీదకి రావద్దండి. అంతేనా? అంతేనా అని అడుగుతున్నా. ఏం చేయాలి మీరు? రాష్ట్రం అంతా తిరుగుబాటు చేయాలన్నా లేదా? ఇదే మార్గ రోడ్డు మీదకి రావాలన్నా లేదా? కబద్దారుని హెచ్చరించాలన్నా లేదా? సిద్ధమా మీరు? అందుకే చెప్పా, నేను నన్ను కొడితే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి సిద్ధంగా లేను. నా ఆత్మరక్షణ కోసం ఉన్నా, పోలీసులు ఉన్నారు, మమ్మల్ని కాపాడండి, మీకు సహకరిస్తాం. మీరు క్రైమ్లో నేరస్ భాగస్వాములు కావద్దండి. ఈరోజు రాష్ట్రంలో జరిగేది పోలీసుని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేయాలనుకుంటున్నారు, దానికి నేను వ్యతిరేకం. నేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశా. ఈ పోలీసులే తీవ్రవాదుల మీద పోరాడారు, ఈ పోలీసులే రౌడీల మీద పోరాడారు, ముఠా నాయకులను అణిచివేశారు, మత విద్వేష శక్తులను అణిచివేశారు. ఈ పోలీసులే రాజకీయ పార్టీల పైన పడ్డారు. న్యాయమా తమ్ముళ్ళు? ఇది ఒక మాట అంటే విలువ లేదు, ఒక మాట అంటే విశ్వసనీయత లేదు. కేవలం ప్రజలను ఎన్నికలప్పుడు మోసం చేయాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను గాలికి వదిలేయాలి అన్న తలంపుతో పరిగెత్తా ఉన్నారు. వీళ్ళకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? వీళ్ళకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? ప్రజలకు మంచి చేయడం కొరకు కాదు, ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడడం కొరకు కాదు. వీళ్ళకి అధికారం కావడం ఎందుకు? అధికారం ఎందుకో తెలుసా? కావాలి. కారణం, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి జన్మభూమి కమిటీలతో మొదలు పెడతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పుడు కూడా ఇదే రాష్ట్రమే, అప్పుడు కూడా ఇదే బడ్జెట్టే. కేవలం మార్పల్లా ఒక ముఖ్యమంత్రి మారాడు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ మీకోసం 231,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ చేశాడు, చూపించాడు. ఎక్కడ ఒక్క రూపాయి లంచాలు లేదు, ఎక్కడ ఒక్కరికి కూడా వివక్ష చూపించలేదు. చివరికి మీ బిడ్డకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా వారికి రావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని వారి కోసం కూడా మీ బిడ్డ ప్రయత్నం చేశాడు, ఇచ్చాడు. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ చేసిన అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి అదే రాష్ట్రం,
అదే బడ్జెట్ అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు తక్కువైనప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈరోజు నిజంగా ఈరోజు పూర్తిగా కూడా వీళ్ళందరికీ కూడా ఆలోచన ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ప్రజలకు మంచి చేస్తాము అని కాదు ప్రజలకు మంచి చేస్తాము అని వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మరు అని వాళ్ళకు తెలుసు కాబట్టి ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచనతో అడుగులు వేస్తా ఉన్నారు ప్రతిరోజు అబద్ధాలు చెప్తారు ప్రతిరోజు మోసాలు చేస్తారు మీటింగులు పెడితే ఆ మీటింగులలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు చివరకు 47 మంది పోలీసులను మొన్నైతే బాధ అనిపించింది నాకైతే ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి అనిపించింది నాకైతే కేవలం రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి అంగళ్ళు అనే ఒకచోట తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించి మళ్ళీ పుంగనూరులో ఆ రూటుకు పర్మిషన్ తీసుకొని ఆ రూటుకు ఏదైతే రూట్లో పర్మిషన్ తీసుకున్నాడో ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లోకి పోవాలి అని ప్రయత్నం ఆ వేరే రూట్లో అప్పుడే పోలీసులు అక్కడ మీ రూట్లో ఈ రూట్లో నువ్వు అడగలేదు పర్మిషను మేము ఇవ్వలేదు పర్మిషను నువ్వు అడగనప్పుడు ఈ రూట్లోకి ఎందుకు పోతా ఉన్నావు అక్కడ వేరే పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అక్కడ వేరే నిరసన కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు మీరెందుకు అక్కడికి పోతారు అక్కడికి పోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పి ఆ అధికారులు పోవద్దు అని అంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు తిట్టి 47 మంది పోలీసులకు గాయం చేశాడు గాయాలు చేసి ఒక పోలీస్ సోదరుడికి కన్ను పోగొట్టాడు కారణం గొడవలు జరగాలి శవరాజకీయాలు చేయాలి ఈనాడు వాళ్ళదే కాబట్టి ఆంధ్రజ్యోతి వాళ్ళదే కాబట్టి TV5 వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది ఎలాగో మైకులు పట్టుకొని మాట్లాడేదానికి దత్తపుత్రుడు కూడా వాళ్ళకు తోడుగా ఉన్నాడు కదా అని శవ రాజకీయాలకు సైతం వెనకాడడం లేదు ఇలాంటి వారిని గురించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేయడం కోసం వాలంటీర్లు అందరూ మీ దగ్గరికి వస్తా ఉన్నారు ఈ వాలంటీర్లు అంటే ఎవరో కాదు ఈ వాలంటీర్లు అంతా కూడా మీ ఇంటికి చుట్టుపక్కన ఉన్న మీ బిడ్డలే ప్రతి 50 ఇళ్ల నుంచి ఒకరిని ప్రతి 70 ఇళ్ల నుంచి ఒకరిని వాలంటీర్గా మీ ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళనే మీ పిల్లలే వాలంటీర్లుగా మీకు తోడుగా నిలబడేందుకు సహాయం చేయడానికి వాళ్ళ టైం కేటాయించి సేవాభావంతో వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు అటువంటి వారిని కూడా వదలకుండా ఎంత దారుణంగా వాళ్ళను కూడా మాట్లాడారు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి నీచమైన రాజకీయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి కూడా చెప్తారు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కూడా కొనిస్తాము అని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో